ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఆధిపత్యం ఉండే బస్తర్ రీజియన్లో ప్రజలు మరింత స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నూట ఇరవై మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో స్వాతంత్రం తర్వాత తొలిసారి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది తద్వారా యాభై నాలుగు వేల మంది గిరిజనులు దూర ప్రయాణం చేయకుండానే సొంత ఊర్లో ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది రాష్ట్ర బలగాలను మోహరిస్తోంది భారీ ఎత్తున భద్రతా బలగాలు ఉంటేనే గాని రాజకీయ నాయకులు పర్యటించడానికి ఏమాత్రం సాహసించని ప్రాంతం బస్తర్ రీషియన్ లో ఏడు జిల్లాలు కంకేర్ నారాయణపూర్ కొండగావ్ బస్తర్ దంతెవాడ బీజాపూర్ సుక్మా ఉన్నాయి ఈ ఏడు జిల్లాల పరిధిలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జగదల్పూర్ సిటీ బస్తర్ చిత్రకూట్ దంతేవాడ కొంటా బీజాపూర్ కొండగావ్ కంకేర్ భానుప్రతాప్పూర్ అంతగడ్ కేష్కల్ నియోజకవర్గాలు బస్తర్ పరిధిలోనివే భద్రతాపరంగా ఈ పన్నెండు నియోజకవర్గాలు అత్యంత సున్నితమైనవి దట్టమైన అడవులు కొండలతో నిండిన ఈ ప్రాంతంలో గిరిజనుల జనాభానే డెబ్బై శాతం వరకు ఉంటుంది బస్తల్లో మావోయిస్టుల ఆధిపత్యం కనిపిస్తుంది అనేక మంది రాజకీయ నాయకుల్ని మావోయిస్టులు హత్య చేశారు అందుకే ఈ ప్రాంతంలో నేతల పర్యటనలే కాదు ఎన్నికల నిర్వహణ కూడా కత్తిమీద సామె అందుకే తొంభై స్థానాలు ఉన్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది తొలి విడత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఇరవై నియోజకవర్గాల్లో నవంబర్ ఏడున పోలింగ్ జరగనుంది మిగిలిన తొంభై స్థానాలకు నవంబర్ పదిహేడున పోలింగ్ నిర్వహించనున్నారు తొలి విడత ఎన్నికలు జరిగే ఇరవై నియోజకవర్గాల్లో నిలిచారు బస్తర్ రీజియన్ లో గత ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది అదే నక్సల్స్ ప్రభావిత నూట ఇరవై గ్రామాల ప్రజలు స్వాతంత్రం తర్వాత సొంత ఊర్లోనే ఓటు వేసే అవకాశం దక్కింది ఈ మేరకు ఏడు జిల్లాల్లో నూట ఇరవై ఆరు కొత్త పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది బస్తర్ రీజియన్ లోని చాలా గ్రామాల్లో పోలింగ్ నిర్వహణే కష్టంగా ఉండేది భయంతో నిర్వహణ గ్రామాల్లో ఇప్పటి వరకు పోలింగ్ బూత్లనే ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేసినా భయంతో మరో చోటుకు బదిలీ చేసేవారు సురక్షిత ప్రాంతంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేవారు ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు పది కిలోమీటర్ల వరకు ప్రయాణించి ఓటు వేయాల్సి వచ్చేది ఈసారి వారు సొంత ఊర్లోనే అవకాశం కల్పిస్తున్నారు తద్వారా యాబై నాలుగు మందికి ప్రయాణం చేసి ఓటు వేసే బాధ తప్పింది ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా బలగాల్ని మోహరించిన ఎన్నికల సంఘం కొత్త పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసి మరి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది గత ఐదేళ్లలో ఈ గ్రామంలో అరవైకి పైగా పోలీసు క్యాంపులను ఏర్పాటు చేశారు తద్వారా ఆ ప్రాంతంలో పోలీసుల ప్రాబల్యం పెరిగి మావోయిస్టుల ఆధిపత్యం బాగా తగ్గింది తద్వారా అక్కడ ప్రజలకు కూడా భద్రతా బలగాలపై నమ్మకం పెరిగింది ఆయా గ్రామాల్లో పోలింగ్ పార్టీలకు ఎన్నికల సంఘం ఇప్పటికే శిక్షణ కూడా ఇస్తోంది మావోయిస్టుల భయం లేకుండా ప్రజలు ఓటు వేసే విధంగా బస్తర్ రీజియన్లోని ఏడు జిల్లాల్లో బలగాల్ని మోహరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు తొలి విడత ఎన్నికలకు ప్రత్యేక పోలీసు బలగాలు డీఆర్జీ ఎస్టీఎఫ్ కోబ్రా దళాలు సీఆర్పీఎఫ్ ఐటీబీపీ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాల్ని మోహరించినట్లు చెప్పారు స్థానిక పోలీసులు వారికి ఉంటారని చెప్పారు భద్రతాపరమైన సమస్యలతో బలగాల సంఖ్యను చెప్పేందుకు ఉన్నతాధికారులు ఇష్టపడడం లేదు